అడ్డం తిరిగింది. ఆకలి అవుతుంది అన్నం పెట్టమ్మా. మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ. ఆ వస్తున్నా కూర్చోండి కూర్చోండి తీసుకొస్తున్నా. కోడి గుడ్డు పులుసదు పచ్చి పులుసే కావాలి. నోరు మూసుకొని తిను. అమ్మాయి కూరలో తాలింపు తక్కువైనట్టుంది అమ్మా. మీకేమో తాలింపు కావాలి, వీడికేమో పచ్చిపులుసు కావాలి. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి మావయ్య? ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏం చేయాలి చెప్పండి. నిజమేనమ్మా, కూరగాయల ధరలు నిత్యావసరాల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ దిక్కుమాల ప్రభుత్వంలో ఏం చేస్తాం? ఆహా, ఆ ప్రభుత్వాన్నే కదా మీ అబ్బాయి భుజాన్ వేసుకుని తిరుగుతున్నాడు. ఊకోమ్మా, వానికి అసలే కోపం ఎక్కువ. లేడులే మావయ్య, ఎవరో గోరక్షణ సమితి వాళ్ళంట వచ్చి తీసుకెళ్తేనూ వెళ్ళాడు. గోరక్షణ సమితి? ఏం గోరక్షణ సమితో ఏం గోమూత్రాలు, మా కాలంలో ఈ ఎప్పుడూ లేవమ్మా. ఈ నడమంత్ర కాలంలో పుట్టుకొచ్చిన ఈ మధ్యన. అలా చూస్తే వేరా తిను. నేను తినను, నాకు పచ్చి పులుసే కావాలి. నోరు మూసుకొని తిను. తినను. తింటావా లేదా తిను. డాడీ డాడీ. ఎవరు ఎవరు నా కొడుకుడు కొట్టింది? ఎందుకు కొట్టిందో నాకు తెలియాలి, నాకు ఇప్పుడే తెలియాలి. చూడండి, మంచిగా కొడుగుడు పులుసు చేసి పెడితే కూరొద్దు, నాకు పచ్చి పులుసే కావాలంటున్నాడు వెదవా. తినరా తిను. నేను తినను. నోరు మూసుకొని తింటావా తినవా? నేను తినను. తినరా. అబ్బు నీ కుట్టుకోల, గుడ్డైనా దాని అమ్మ కోడైనా ఇప్పులాంటి మా వంశం పచ్చి పులుసు లేకుండా ఏనాడైనా ముద్ద దిగిందా? మా నాయనమ్మ చేసింది పచ్చి పులుసు, మా అమ్మమ్మ చేసింది పచ్చి పులుసు, మా అమ్మ చేసేది పచ్చి పులుసు. మళ్ళీ మా అమ్మ ఉండే పచ్చి పులుసు. తరతరాలుగా పచ్చి పులుసునే పంచభక్ష పరమాణములుగా తింటున్నాం. ఇది మా ఆచారం, మా సాంప్రదాయం. కాదడానికి నువ్వెవరు? పచ్చి పులుసు చేసి తీరాల్సిందే. ఏమన్నారు? సాంప్రదాయమా ఆచారమా? అంటే ఒక్క పూట మీ అలవాట్లు మార్చుకోరు కానీ, ఒక్క పూట మీ సాంప్రదాయాలు వదులుకోరు కానీ, బయట వాళ్ళకి మాత్రం ఆ మాంసం తినొద్దు, ఈ మాంసం తినొద్దు, ఆ బట్ట కట్టొద్దు, ఈ బట్ట కట్టొద్దు అనే ఆంక్షలు విధిస్తారా? అంటే మీకొక న్యాయం వాళ్ళకొక న్యాయమా? ఎవరిచ్చారండి మీకు హక్కు? తింటే తినండి, లేకుంటే మానేయండి. ఈ ఇంట్లో పచ్చి పులుసు వండే ప్రసక్తే లేదు. డాడీ కథ అడ్డం తిరిగింది.